అనారోగ్యంతో కన్నుమూసిన టాలీవుడ్ కమీడియన్ వేణుమాధవ్ ఒక దశలో సినీ రంగంలోని అందరి కమీడియన్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజమౌళి, వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్లు వేణుమాధవ్కు తమ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ రోల్ ఇచ్చి బాగా ఎంకరేజ్ చేశారు. వీరి బాటలోనే అనేక మంది దర్శకులు వేణుమాధవ్ కామెడీకి తమ సినిమాలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలో వేణుమాధవ్ ఉండేలా చూసుకున్నారంటే కమీడియన్గా అతడి స్టార్డమ్ ఏ రేంజ్లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే కుటుంబ సమస్యలు, అనారోగ్యం కారణంగా కొన్నేళ్ల నుంచి వేణుమాధవ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అవకాశాలు వస్తున్నా కూడా సినిమాలో నటించేందుకు మాత్రం ఎందుకైనా ముందుకు రాలేదు. దాదాపు 5 ఏళ్ల నుంచి వేణుమాధవ్ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మధ్యలో ఆయన చనిపోయారంటూ ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఆయన మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తలతో తమను ఇబ్బంది పెట్టొద్దని తెలిపారు. అయితే ఆ వార్త తర్వాత మళ్ళీ వేణుమాధవ్ ఎక్కడా బయట పెద్దగా కనిపించలేదు. కొందరు సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు వేణుమాధవ్ బాగోగుల గురించి, ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ వచ్చారు. ఇక సినిమాల కంటే ఆరోగ్యం ముఖ్యమని పలువురు ఆయనకు సలహా ఇచ్చారు. అయితే ఆరోగ్యం క్షీణించడం, 2 కిడ్నీలు పనిచేయకపోవడంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు తుదిశ్వాసను విడిచారు. ఎంతో మందిని నవ్వించి చివరకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వేణుమాధవ్ ఆత్మ శాంతించాలని కోరుకుందాం. అలాగే ఆయన కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్నివ్వాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకుంటే RIP రెస్ట్ ఇన్ పీస్ అని మీ యొక్క సంతాపాన్ని కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.